Hi friends, Sowji Kitchen ki swagatham. Manam iro telusukobe recipe chikkudukaya fry andi. Dani kavalsina ingredients chikkudukayalni pasupu uppu veskuni ila boil chesi pettukovali. Ullipaya pachimirchi, danyal powder, vellullipaya, jilakarra koncham kacha pachaga pattukovali. Oka tablespoon karam, oka tablespoon uppu, koncham pasupu, allam vellulli paste koddiga, chitikadu garam masala. Fry సరిపడ oil, then procedure చూద్దాం pan heat అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఫ్రై కి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకుని మనం ముందుగా పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలి జీలకర్ర వెల్లుల్లి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ మిర్చి రెండు కలిపి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది కూడా బాగా ఫ్రై చేస్తాను చిటికెడు పసుపు అండి ఎందుకంటే ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు చిక్కుడుగాయలు వేసుకున్నాం కదా ఉప్పు పసుపు కొంచెం లైట్గా కలర్ కోసం ఉప్పు కూడా సరిపడా ఎందుకంటే ఇందాక మనం చిక్కుడుగాయల్లో ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి సరిపడా చూసి వేసుకోవాలి బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు అండి ఇందాక మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా వేసుకోవాలి ఇది కూడా మనకి బాగా మగ్గిపోవాలి మొత్తం ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూద్దామండి చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం కారం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అండి స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూద్దాం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ధనియా పొడి యాడ్ చేసుకుందాం కొంచెం కచ్చా పచ్చగా పౌడర్ చేసి పెట్టుకున్నాం ధనియా పొడి చక్కగా ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ధనియా పొడి వేయటం వల్ల ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి చూద్దామండి ఒక్కసారి చక్కగా కుక్ అయిపోయింది ఎందుకంటే త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చివరిగా మనం గరం మసాలాతో గరం మసాలా వేసుకున్నాం చివరిగా చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం ఒక 5 నిమిషాలు ఆగి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి ఎంతో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేస్తే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ